కడప జిల్లా కాజీపేట ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు లాటరీ పద్ధతిలో 6వ తరగతి ప్రవేశానికి జరిగిన అడ్మిషన్ ప్రక్రియలో 80 మంది విద్యార్థుల ఎన్నికలో ఓపెన్ కేటగిరీలో బాలురకు ఒక్క సీటు కూడా రాకపోవడం ఆశ్చర్యమే కాకుండా పలు అనుమానాలకు తావిస్తుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు లేకుండా కేవలం అధికారుల ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో జరిగిన అడ్మిషన్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందనడానికి రుజువు ఏదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 679 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే వీళ్ళు సెలెక్ట్ చేసిన లిస్టులో 39 సీట్లు ఓసీలకు రావాల్సి ఉండగా ఓసీలకు అందులో మళ్ళీ 33% బాలికలకు ఇవ్వాల్సి ఉండగా 13 సీట్లు బాలికలకు ఇవ్వాల్సి ఉండగా 13కు గాను 10 సీట్లు బాలికలకు ఇచ్చి 679 అభ్యర్థులలో ఒక్క ఓసీ బాలుడు కూడా వీళ్ళకు లాటరీలో అదృష్టం వరించలేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఈ లాటరీని రద్దు చేసి తిరిగి లాటరీ నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ తీయాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా తెలిపినా కూడా పాఠశాల ప్రిన్సిపలు డిఈఓ గారు 4 గోడల మధ్య వాళ్ళు టిక్కులు వేసుకొని లిస్టు తయారు చేశారు. కానీ ఈ లిస్టును తల్లిదండ్రులుగా మేము సమర్థించడం లేదు. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి ఈ లాటరీని రద్దు చేసి తిరిగి తల్లిదండ్రుల సమక్షంలోనే లాటరీ తీయాలని విజ్ఞప్తి. విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలపై కాజీపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ను వివరణ కోరగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తూ జిల్లా అధికారుల మధ్య లాటరీ పద్ధతిలో విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. మొత్తం 681 దరఖాస్తులలో కాజీపేట మండల పరిధి నుండి 307 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో కేటాయించిన 39 సీట్లకు లోకల్గా దరఖాస్తు చేసుకున్న 307 మంది విద్యార్థులకు లక్కీ డిప్ నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లుగా ఓపెన్ కేటగిరీలో ఒక్క బాలుడికి కూడా సీట్ రాకపోవడం ఆశ్చర్యమే అయినప్పటికీ తామేమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు. ఆదర్శ పాఠశాలలో 6 మరియు ఇంటర్మీడియట్ సంబంధించి అడ్మిషన్లు కోవిడ్-19 కారణంగా లాటరీ విధానంలో 165 మోడల్ స్కూల్స్కి రాష్ట్రం మొత్తంలో ఉన్న 165 మోడల్ స్కూల్స్ నిర్వహించడం జరిగింది. జీవో నెంబర్ 32 ప్రకారము మొట్టమొదటిగా లోకల్ మండలంలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ స్టూడెంట్స్కి మొత్తం ఇచ్చిన తర్వాతనే మిగిలిన సీట్లను మిగతా మండలంలో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఓసీకి 39 ఉన్నాయి. ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్. ఇక్కడ ఈ ఓపెన్ కాంపిటీషన్ కింద అన్ని తరగతులు అంటే బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్సీ రావడం జరుగుతుంది. మొట్టమొదటి అంటే 80 సీట్లలో 39 సీట్లు ఓసీకి, మిగతా 40 రిజర్వేషన్ అనుగుణంగా బీసీఏకి, బీసీబి, బీసీసి, బీసీడి, బీసీఈ, ఎస్సీ వాళ్లకు, ఎస్టీ వాళ్ళకు కేటాయించడం జరిగింది. బట్ ఓపెన్ కేటగిరీలో అందరి కులాలు మొత్తం ఈ అన్ని కేటగిరీస్ దాంతో వేసేసి లాటరీ తీయడం జరుగుతుంది. దానివల్ల మనకు జనరల్గా ఏంటంటే పర్టికులర్గా ఓసీకి ఒక ఓసీ అంటే ఎస్సీ ఐ మీన్ ఓసీ విద్యార్థులకు రెడ్డి తర్వాత బలిజ ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా అంటూ ఇలాంటి రిజర్వేషన్ లేదు. వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వస్తారు. సో లాటరీ ఉంది కాబట్టి వాళ్ళకి అదృష్టం వచ్చే సీట్లు వస్తున్నాయి, లేకపోతే రావటం లేదు. ఈ సంవత్సరము మాకు లోకల్ మండలం నుంచి దాదాపు 307 అప్లికేషన్ రావడం, బయట మిగతా మండలం నుంచి 380 అప్లికేషన్ దగ్గరగా రావడం జరిగింది. కాబట్టి మాకు వచ్చిన 80 సీట్స్ అన్నీ కూడా రిజర్వేషన్ అనుగుణంగా లాటరీ పద్ధతిలో డిఈ ఆఫీసులకు లాటరీ కండక్ట్ చేసేసి లోకల్ మండలంలో చెందిన విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. మొత్తం 80 సీట్లకు గాను ఓపెన్ కేటగిరీలో కేవలం 10 మంది అమ్మాయిలకు మాత్రమే అడ్మిషన్ దక్కగా, ఓపెన్ కేటగిరీలో బాలురకు కనీసం ఒక్క అడ్మిషన్ కూడా దక్కకపోవడం స్థానికులలో కాస్త ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా రేకెత్తిస్తుంది.